సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అఖండ జ్యోతి ఎలా వెలిగించాలి, ఎలా కొనసాగించాలి, ఇది ముఖ్యంగా చాలా మంది అడుగుతున్నటువంటి ప్రశ్న. అనేక ఫోన్స్ వస్తూ ఉన్నాయి, అందుకే వీడియో చేద్దాం అనిపించింది. అసలు అఖండ జ్యోతిని ఎందుకు మనము వెలిగించుకోవాలి, వాటి వల్ల ఉపయోగం ఏమిటి అంటే, ఎప్పుడైతే ఏ ఇంటిలో అయితే కంటిన్యూస్గా దీపము జ్యోతి అలా వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట ప్రాణశక్తి పెరుగుతుంది. ప్రాణశక్తి ఎప్పుడైతే పెరుగుతుందో దైవిక శక్తి పరిపూర్ణంగా ఆ ఇంట కొలువై ఉండటం మాటికి తత్యం. కాబట్టి అటువంటి అఖండ జ్యోతిని ఎలా వెలిగించుకోవాలి అంటే, ముఖ్యంగా మూకుడు మనకి పెద్దది మట్టి పాత్ర దొరుకుతుంది, లావు బొత్తి, అలాగే దానికి సరిపడ నూనె చక్కగా తీసుకొని ఒక విస్తరాకు తీసుకోండి. అందులో రాళ్ల ఉప్పు, రాక్ సాల్ట్, దొడ్డుప్పు, సముద్రపుప్పు, కళ్ళ ఉప్పు అన్నీ ఒకటే. అవి ఒక దోశలు, మీ దోశల్లో ఎంత పడుతుందో అంత ఉప్పును తీసుకొని ఆ విస్తరిలో పోసి, అలాగే మూకుడికి చక్కగా అంటే ఆ మట్టి పాత్రకి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఆ ఖాళీ మూకుడును తీసుకొని మీ సంకల్పం ఏదైతే ఉందో చెప్పుకొని, మనసులో మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని ఆ ఉప్పు మధ్యలో పెట్టి అందులో నూనె పోసి ఒత్తి వేసి తడిపి ఒత్తి వేయండి. ఆ తర్వాత ఒక్కసారి మరల వెలిగించే ముందు బాబాను స్మరించుకోండి, లేదా మీ ఇష్టదైవాన్ని స్మరించుకోండి. మీ ఇష్టదైవ నామస్మరణ చెయ్యండి ఒక 108 సార్లు. ఆ తర్వాత జ్యోతిని ప్రజ్వలన చెయ్యండి, అంటే దీపాన్ని వెలిగించండి. మొదటి రోజు ఏదన్నా నివేదన, దీపం వెలిగిన తర్వాత మరల కుంకుమ పెట్టండి. ఆ తర్వాత ఏదైనా నివేదన, డ్రై ఫ్రూట్స్ అయినా ఏమైనా సరే నివేదన మొదటిసారి చేయండి. ఆ తర్వాత అది ఇంకా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇక్కడ అందరికి అనుమానం ఎక్కడొస్తుందంటే, స్వామి 24 గంటలు అయిపోతుంది, సరే మరల నూనె పోస్తూ ఉంటాం, ఇంకా ఒత్తంతా కూడా అయిపోతూ ఉంటుంది కదా, మరి అది కంటిన్యూ చేయటం ఎలా అనేది ప్రశ్న. దీనికి ఏం లేదండి, ఒక చిన్న ప్రమిద తీసుకొని అందులో దీపము అంటే ఒత్తది నూనెది వేసేసి నమస్కారం చేసుకొని ఈ అఖండ జ్యోతి ఏదైతే వెలుగుతోందో ఆ జ్యోతితో ఈ చిరు దివ్వను వెలిగించండి, వెలిగించి పక్కన పెట్టుకోండి. అప్పుడు ఈ మూకుడు మరల తీసి దీన్ని శుభ్రం చేసుకుని మరల నూనె ఆ ప్రొసీజర్ ప్రకారం పోసి ఒత్తిదంతా వేసుకొని మళ్ళీ పెట్టి, ఆ తర్వాత ఈ చిరు దివ్వ ఏదైతే ఆల్రెడీ వెలిగించామో దానితో ఈ అఖండ జ్యోతిని వెలిగించండి. అంటే కంటిన్యూ చేస్తున్నాం అటు ఇటు ఇటు. అలా ఎప్పుడు అఖండ జ్యోతిని మనము మార్చుకోవాలన్నా చిరుదివ్య వెలిగించుకొని మరల మార్చుకోవటం అనేది జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో అనుకోని రీతిలో కొండెక్కింది అనుకోండి, ఇది టెన్షన్, రాత్రిపూట మలిగిపోయింది లేదా కొండెక్కింది లేదా ఆరిపోయింది, ఆరిపోయింది అన్నది పద్ధతి కాదు, అనకూడదు కాబట్టి కొండెక్కింది అనుకోండి, టెన్షన్ ఏం పడకండి. మరునాడు ఏం చేస్తారంటే మరల ఆ దొడ్డుప్పు తీసేసి ఆ రాక్ సాల్ట్ని కొత్త ఉప్పు వేసి మరల అందులో యాజిటీస్గా ప్రొసీజర్ పెట్టి మరల వెలిగించి కంటిన్యూ చేయండి, టెన్షన్ ఏం పడకండి. ఆ విధంగా మీరు ఎన్ని రోజులు అనుకుంటారో అన్ని రోజులు అఖండ జ్యోతి వెలిగించినట్లయితే తప్పకుండా ఆ దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు పరిపూర్ణంగా పొందడం, అంతేకాకుండా సుఖ సంతోషాలతో మీరు వర్ధిల్లటం అనేది ముమ్మాటికి సత్యం. జై సాయినాథ్. సాయి భోజన్ ఇది అన్నార్తుల కోసం అద్భుతమైనటువంటి కార్యక్రమం. ఆకలితో ఉన్న వాడికి పట్టడన్నం పెడితే నాకే చెందుతుంది అన్నాడు సమర్థ సద్గురు సాయి. ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమంలో పాల్గొని సాయి కృపకు పాత్రలు కావాలని కోరుతున్నాను. జై సాయినాథ్.